गुड मॉर्निंग एवरीबडी, हाई हेलो नमस्ते आदाब, दिस इज विजय, वेलकम बैक टू माय यूट्यूब चैनल राइड विद विजय। मन ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి। నో మనం ఆగ్రాలో ఉన్నాం, ఆగ్రాలో జాయ్ స్టే అని చెప్పుంది, booking.com లో దొరికింది, భలే ఉంది హోటల్, అయితే చాలా అంటే చాలా బాగుంది, మన బండ్లకి పార్కింగ్ కూడా దొరికింది స్పెషల్లీ। అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్న గుడ్ మార్నింగ్ అని చెప్పినా కానీ ఇది నాకు ఒక బ్యాడ్ మార్నింగ్, ఎందుకంటే లైక్ నిన్న మేమేదైతే ట్రావెల్ చేసి వచ్చినామో అంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం కదా, గోప్రోలో ఆడియో సరిగా రికార్డ్ కాలేదు, నిన్న ఏమైందో తెలియదు కానీ నాకు ఈ రిస్ట్ మస్తు పెయిన్ అవుతుంది, అంటే బికాజ్ ఆఫ్ నడిపించినందుకో లేకుండా జాకెట్ది సంథింగ్ ఏదో జాకెట్ పెట్టుకో తెలియదు। సో కరెంట్లీ అయితే టైం 8 అవుతుందా, 8 అవుతుంది, తాజ్ లైట్ ఎయిడ్ వస్తుంది అదే ఇలా, సో కరెంట్లీ 8:05 అవుతుంది టైమ్, తాజ్ మహల్ చూడడానికి వెళ్తున్నాం మేము, చలో లెట్స్ గో తాజ్ మహల్ పైకి కూడా, తాజ్ మహల్ బాగా కనిపిస్తుంది, ఒకసారి రిటర్న్ వచ్చిన తర్వాత చూపిస్తాను, కానీ తాజ్ మహల్ చూడడానికి వెళ్తున్నాం, పైకి ఏం చూస్తాం వ్యూ స్ట్రైట్గా ఒరిజినల్ చూస్తాం, ఈ డోర్ తీసిన తర్వాత చూడండి ప్రపంచమే మారిపోతుంది। ఇది యాక్చువల్గా ఒక చిన్న గల్లీలా వెనకాల ఇలా ఉంది అండ్ లోపల అలా ఉందన్నమాట। అండ్ ఆగ్రా నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ పెద్దగా మారలేదు, ఏమంటారు అవే చిన్న చిన్న గల్లీలు, అంటే ఇంక్రెడిబుల్ ఇండియా అంట కదా, వెరీ వెరీ ఇంక్రెడిబుల్ అన్నమాట। ఇక్కడ మేము నిన్న నైట్ స్టే చేసిన హోటల్ దగ్గర నుంచి తాజ్ మహల్కి జస్ట్ 100 meters ఉంది, వెనకాలకి ఆటో రిక్షా, క్రేజీ ఆటో రిక్షా। స్కూల్ నహీ జాతే హో క్యా? స్కూల్ జాతే హో, స్కూల్ జాతే హో ఫిర్ భీ యే భీ కర్తే హో? 5 రూపే నహీ, 5 దే రహే హో, దే రహే 100 కా హై నా భయ్యా, 100 కా హై। अरे किधर रखा है ये छोटे बच्चे से काम करवा रहे हैं, करवाने करवाना है, काम करवा रहे हैं, आपको लालच आ गया पैसे का, अभी तो मना करते हैं, आप भी मना करते हो? हाँ मना करते हैं, और क्या हम कहते हैं पढ़ने की उम्र है इनकी, हम खुद कहते हैं हसिंग व्हील गोड़ा इनर। हाँ అన్ని లోపలికి తీసుకోవాలండి సార్, నాట్ ఇలా డిఎస్ఎల్ఆర్లో మైక్ గుంజుతుంది, సో ఇప్పుడు మనం దీనిలో బ్లాక్ చేసినా లాభం లేదు, ఎందుకంటే దీనిలో ఆడియో సరిగా రాదు, అండ్ అయినా లోపల రావాలంటే వాళ్ళకి కొన్ని డూస్ అండ్ డోన్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఫాలో కావాలి, సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మనకు చెప్పారు మనం అది చేసినాము, మైక్ సబ్మిట్ చేసినాం, ట్రైపాడ్స్ ఉంటాయి కూడా ట్రైపాడ్స్ అలౌ చేయరు। అండ్ ఇక్కడ ఏ సంవత్సరంలో ఎట్లుందని చెప్పింది 80 62 74, చెక్కు చెదరలేదు అప్పటికిప్పటికి కదా। రైట్ నౌ మనం 7th వండర్ ఆఫ్ వరల్డ్ ఎదురుకున్నాం, తాజ్ మహల్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం, ప్లెజెంట్గా ఉంది, యాక్చువల్గా నార్మల్గా అయితే ఇంకా చాలామంది ఉంటారు కానీ ఎక్కువ మంది లేరు కాబట్టి కొంచెం ప్లెజెంట్గా ఉంది। చూడండి తాజ్ మహల్ చూడండి, నన్ను ఏం చూస్తారు కానీ దగ్గరికి వెళ్తా ఉంటే అంత మజా, దూరంకి వెళ్ళే మంచిగా అనిపిస్తుంది, వెనకాల ఏదైతే రివర్ కనిపిస్తుందో అది యమునా రివర్, యమునోత్రి నుంచి పారుతున్న రివర్ ఇది, కానీ దీనిలో అన్నీ కలిపేస్తారు, మొత్తం డ్రైనేజ్ అయిపోయింది, ఇది మంచిగా నీట్గా పెట్టచ్చు దీన్ని, కానీ చూసారు కదా మొత్తం గలీజ్గా వేసారు। అండ్ ఆ ముంగట అది కనిపిస్తుంది కదా, ఆ ముంగట దాన్ని మెహతాబ్ బాగ్ అంటారు, మనం మెహతాబ్ బాగ్లో కూడా కూర్చొని ఈ తాజ్మహల్ని ఆస్వాదించవచ్చు, మనకి తాజ్మహల్ కనిపిస్తుంది, యాక్చువల్గా తాజ్మహల్ మనం ఇప్పుడు తాజ్మహల్కి దగ్గరలో ఉన్నాం, సో దగ్గరలో ఉన్నప్పుడు ఇదైతే అందంగా ఉందో ఏదో బ్యూటీ ఉందో అది మనకు కనిపించదు, దూరంగా ఉంటేనే మనకు బాగా కనిపిస్తుంది। అండ్ ఇక్కడ మన తెలుగు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, నిన్న రాత్రి వచ్చి మనల్ని కలిసిండే, హాయ్ విజయ్, హర్ష పేర్లు గుర్తుపెట్టుకున్నాను నేను, మార్నింగ్ 6 o'clock వస్తా అన్నారు, వచ్చాము లేట్ అయిపోయింది, ఫుల్ బిస్లో వచ్చి ఎండ ఎండనా, ఎండ ఏడు ఉంది, ఎండ లేదు వేడి, నువ్వు ఇంత వేడిలో ఈ హుడీ వేసుకున్నావు అంటే అదే సారీ మర్చిపోయినా, మనం ఇంటి దగ్గర లేం కదా, ఏం చేయలేము, తీసుకోవాల్సింది ఏదన్నా చిన్న టీషర్ట్ ఇది ఏదన్నా 100 rupees కొనేసుకుంటే అయిపోయిందా, మొత్తం చూసి వచ్చారా లోపలికి వెళ్ళారు, వచ్చారు యాక్చువల్లీ మేము చూసి ఇటు పక్క వస్తే అవునా, లోపల వెళ్ళాలి ఇప్పుడే వచ్చారా మీరు, వచ్చి చాన్స్ అయిపోయింది, హోటల్ తిరుగుతుంది చలో, పైకి వెళ్తారా మీరు, వెళ్ళాలి నేనైతే వెళ్తాను లాస్ట్ టైం చూసి
తాజ్మహల్ నుంచి బయటికి రాగానే బ్రేక్ఫాస్ట్ మాది, దీని ఎదురుగానే కచోరీ ఇంకా అవి దొరుకుతున్నాయి. భయ్యా ఈ కచోరీ బస్సే. ట్రావెల్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఒక చిన్న హాబీ ఒకటి నేను అడాప్ట్ చేసుకున్నా. హాబీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్లేస్ది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకురావడం. సో ఇది తాజ్మహల్ ఆగ్రా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉంది. తాజ్మహల్ బయటికి రాగానే షాప్ ఉంది. సో అక్కడ నుంచి తాజ్మహల్ ఆగ్రాది అంటే ఇక్కడ నేను విజిట్ చేసిన కదా, అందుకోసమే తీసుకొని వెళ్తున్నా. సో ప్రతిసారి ఎక్కడ ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా స్టేట్లో ఏదైనా స్పెషల్ ఉంటే ఆ ప్లేస్లో ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకొని వెళ్తాను అనమాట. అర్థమవుతలేదు. యాక్చువల్గా ఈ మీడియా మోడ్తో ఏదో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఆన్ అవుతలేదు. అప్పుడప్పుడు ఇది మళ్ళీ ఓపెన్ చేయాలి. ఆల్మోస్ట్ లగేజ్ అంతా తీసేసినాం, రూమ్ అంతా ఖాళీ అయిపోయింది. ఈ రెండు ప్యానెల్ తీసుకెళ్ళాలి. బండి కూడా పార్కింగ్ తీసి బయట పెట్టినా చెల్లి రెండు తీసుకెళ్దాం. ఓకే, ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ హైవే మీదకి వస్తున్నాం మనం. సో యాక్చువల్గా ఇప్పుడు మైక్ టెస్ట్ చేస్తున్నాం మనం. ఆడియో క్లియర్గా వస్తుందా వస్తలేదా అని చెప్పి నాకు తెలిసి అయితే ఆడియో వస్తుంది అని అనిపిస్తుంది, కానీ క్లియర్గా ఉందా లేదా తెలియదు. సో అందుకే ఇప్పుడు హైవేలో కొంచెం అట్లా బంటన అట్లా క్రూజ్ చేసి రికార్డ్ చేస్తున్నా. ఇట్లా వైజర్ క్లోజ్ చేస్తే మాత్రం ఆడియో రికార్డ్ అవుతుంది, కానీ వైజర్ ఓపెన్ ఉంటే ఆడియో రికార్డ్ అవుతలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను రైడ్ చేసేటప్పుడు గాలిని ఫీల్ కావడానికి వైజర్ అనేది ఓపెనే పెడతా. చూద్దాము, ఇప్పుడు ముంగట ఆపి మళ్ళీ ఆడియో చెక్ చేసుకుంటా. అండ్ మనం ఇప్పుడు యమునా ఎక్స్ప్రెస్ హైవే పైన ఉన్నాం. ఇది దాదాపు ఒక 200 ఢిల్లీకి వెళ్ళడానికి 200 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. సో నోయిడా దగ్గర దాకా, లైక్ ఢిల్లీ అవుట్స్కర్ట్స్ దాకా మనకి ఇదే హైవే ఉంటుంది. సో ఈరోజు మనం ఆ వైట్ కలర్ బండి సర్వీసింగ్ ఇవ్వాలి. సర్వీసింగ్ ఇస్తే ఇక మనం హ్యాసిల్ ఫ్రీ వెళ్ళొచ్చు. అండ్ పొజిషన్ కూడా చేంజ్ చేసిన కొంచెం కిందికన్నా ఐమ్ ఫీలింగ్ బెటర్. యాక్చువల్ నా హ్యాండ్స్ కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. ఆల్రైట్, సో మనము గ్రేటర్ నోయిడా ఎంటర్ అవుతున్నాం. నోయిడా ఏంటంటే ఢిల్లీకి ఢిల్లీ అవుట్స్కట్, నోయిడా ఢిల్లీ లోపలికి రాదు. వెల్కమ్ టు నోయిడా. సో మనకి సర్వీస్ సెంటర్ పోవాలి. సర్వీస్ సెంటర్ ఇంకా 31 కిలోమీటర్స్ ఉంది. 31 బెనెలీ సర్వీస్ సెంటర్ దౌలడ్డానికి ఇంత టైం పట్టింది. అంటే గూగుల్ మ్యాప్స్లో కరెక్ట్గానే చూపిస్తుంది, కానీ యమునా ఎక్స్ప్రెస్ దిగిన తర్వాత రావడానికి మాత్రం 30 కిలోమీటర్స్ స్ట్రెయిట్ రోడ్డు, ఫుల్ ట్రాఫిక్, ఫుల్ వేడి. దాంట్లో ఎట్టకేళ్ళకి రీచ్ అయిపోయినాం. ఇక్కడనే లెఫ్ట్ సైడ్ లాగో కేటీఎం ఉంది. ఒకసారి కేటీఎం ఎల్లో కలర్ చూడగానే అదే అనుకున్నా, కానీ అన్ని పక్క పక్కకే ఉన్నాయి. ఇక్కడ కేటీఎం ఉంది, దీని పక్కకే బెనెలీ ఉంది. ఇక్కడ చూడు అమ్మా, బెనెలీ ఇదేనా ఎంట్రీ? సో ఇది ఢిల్లీ బెనెలీ సర్వీస్ సెంటర్. ఆర్యన్ ది బండి అక్కడ ఉంది, వైట్ కలర్ ఉంది కదా అక్కడ, అది ఆర్యన్ బండి. ఆర్యన్ ఏది వెనకల మరు, అంటే నన్ను నేను చూపెట్టలేను కదా. అయ్యో ఇదంతా పచ్చి అయిపోయింది ఆర్యన్. ఘోరంగా పచ్చి అయినాం. ఓకే, ఇక్కడ రాగానే మంచి ఏసీలా పురుసతున్నాం. యాక్చువల్ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ చెప్తా, ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చేసి ఫేము డబ్బులు సంపాదించడం కష్టం. దీనికంటే మంచి ఏసీలో కూర్చొని 10,000 అందరికి పనిచేసి డబ్బులు సంపాదించడం ఇంకా ఈజీ. ఏమంటే ఇప్పుడు రైడ్ కట్టడానికి 1,00,000 అయిపోయింది. 10 మందికి 10,000,000 పనిచేసాం అనుకో, ఫ్రీ పెట్రోల్ బంక్ అని చెప్పి, ఫ్రీ ఫుడ్ సెంటర్ అని చెప్పి, అదే తిన్నానికి తిన్నంత 5-star హోటల్ తినటం అని చెప్పి అందరి చెత్రీలు మంచాం అనుకో, 2,000 చెత్రీలు మంచితే ఇక కదా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, ఫుల్ ఫేమస్ అయిపోతాం. ఇటు కాడ ఒక్క చుక్క చెమట కూడా బయట ఇట్లా కింద పోతుంది. పైసలు మంచి ప్రోగ్రామ్ పెట్టండి. లక్ష రూపాయలు అంటే ఐడియా బాగుంది. నాకు తెలిసి ఎవరో ఒకరు కాపీ కొడతారు ఐడియా. దాని తర్వాత నేను చేసినప్పుడు నువ్వు వాళ్ళని కాపీ కొట్టడం అనేది బీజీ అంటారు. ఎనీవేస్ దేనికి ఏ దానికి దాని కష్టం ఉంటుంది. బట్ వి ఎంజాయ్ దిస్. ఈ స్వెట్ ఇంత వచ్చినా కానీ హిమాలయాస్ పిలుస్తున్నాయి. హిమాలయాస్ దాకా పోయేదాకా పరిస్థితి తిట్టే ఉంటుంది. సో సర్వీస్ చేయించుకుందాం, అట్లనే ఆకలి అవుతుంది. ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉంటే తినేద్దాం. మిస్సింగ్ హైదరాబాద్ ఈ ఫోటో చూసిన తర్వాత. బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అండ్ ఢిల్లీ మంచిదా మొత్తం? అదే ఉంది కదా బల్క్, మొత్తం ట్యాంక్తోనే కనిపిస్తుంది అట్లా. వచ్చిన తర్వాత మన బండి వాషింగ్ అయింది ఢిల్లీ సర్వీస్ సెంటర్లో. అండ్ ఆర్యన్ బండి సర్వీస్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం కింద ఉన్నారా? 6:20. ఈరోజు డే బిస్కెట్ అయిపోయింది అనమాట. 6:20 ఇంకా తెలియదు, ఏం ఆలోచించలేదు ప్లాన్ ఏంది అన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం పడుతుంది, వర్షంలో నడిపిస్తున్నాం. నడిపించినప్పుడు ఇక్కడ రబ్బర్ ఉండేసరికల్లా షూస్కి గ్రిప్ దొరుకుతలే. సో ఇది తీసేసి
ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు లైక్ టీత్స్ షార్ప్ టీత్స్ నెయిల్స్ సో ఇవి వీటిపైన మనకి బురద ఉన్నా సరే మన షూస్కి మంచి గ్రిప్ దొరుకుతుంది అనమాట రబ్బర్ తీసేసినాం 6:49 అవుతుంది టైము ఇక్కడికి బయలుదేరే లోపల ఢిల్లీలో ఒక డే అయితే ఆరామ్సే స్పెండ్ అయిపోయింది అండ్ లైక్ నేను మీకు చాలా టూర్లు వేసి చూపిస్తున్నా ఫ్రిడ్జ్ టూర్లు ఈ షోరూమ్ టూర్ కూడా వేసి చూపిస్తాయి షోరూమ్ ఎట్లుందో చూడండి ఒకసారి సో ఢిల్లీలో ఉన్న బెనిలీ షోరూమ్ ఇక్కడ ఒక టీఆర్కే ఉంది ఇవి మూడు ఇంపీరియాలే పనులు ఉన్నాయి వీడి ఇక్కడ హెల్మెట్లు దానికి సంబంధించిన లగేజ్ బ్యాగ్లు క్రాష్ గార్డ్లు ఇవి ఇంపీరియాలే ఇవి మన బండికి సంబంధించిన ఏముండే ఇంపీరియాలే బాగా ఫాస్ట్ మూవింగ్ కదా అది అండ్ ఆ వెనకాల సర్వీస్ సెంటర్ ఉంది ఆ రూమ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ రూమ్ అది లాంజ్ అనమాట కస్టమర్ లాంజ్ కస్టమర్లు వెయిట్ చేయడానికి మేము అంతసేపు ఇక్కడనే చిల్ అయినాం మంచిగా సర్వీస్ అయినంతసేపు సర్వీస్ బాగానే చేసిండు అండ్ నా బండికి వాషింగ్ కూడా కాంప్లిమెంటరీ చేసి ఇచ్చిండు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ బెనిలీ ఇండియా అండ్ బెనిలీ ఢిల్లీ మంచి హాస్పిటాలిటీ అంటే మేము దూరం నుంచి వచ్చినామని చెప్పి మా కోసం వెయిట్ చేసి పని అంతా ఫినిష్ చేసిర్రు చూడాలి మంచి మంచి చేసిర్రు ఇగో ఎట్లయిపోయినా చూడను ఘోరం ఇగో నేను ఇప్పుడు కావాలని తెలిసి ఇప్పుడు ఏ సిగ్నల్ పడితే చెంటంతో పోతానని చెప్పి వచ్చిన పోదాం నాడు రైడ్ 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 అంటాం రైడ్ అంటే అందరు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అనుకుంటారు మేము కానీ రైడర్ కష్టాలు ఇట్లుంటాయి జీవితంలో రైడ్ చేయొద్దు అని అనిపిస్తుంది అన్నిటికంటే కష్టమైన పని మోటో బ్లాగింగ్ రైడింగ్ చేయడమే కానీ ఇష్టంగా చేస్తున్నాం సో సపోర్ట్ కావాలి ఇప్పుడు అన్నిటికంటే ఈజియెస్ట్ పని ఏందో నేను చెప్పినా కదా డబ్బులు 1,00,000 రూపాయలు తీసుకొని 10,000 పది మందికి పంచితే ఒక్కొక్క వీడియో 1,000,000 వెళ్ళిపోతుంది 10 వీడియోలకి 10-10 మిలియన్ వ్యూస్ ఫుల్ కరోడ్పతి మస్తు పైసలు మళ్ళీ 1,00,000 రూపాయలు మళ్ళీ నెల రోజులు పంచేస్తే ఫుల్ పైసలు కానీ రైడింగ్ అట్లా కాదు పైసలు పెట్రోల్కి ఖర్చు పెట్టాలి 1 రూపాయి కూడా మళ్ళీ రిటర్న్ రాదు దానికి తోడు హెల్త్ స్ట్రెస్ ఇవన్నీ బాడీ అంతింత డ్యామేజ్ అయిపోతుంది సో పైసలు వంచడం ఈజీయా రైడ్ చేయడం ఈజీయా పైసలు వంచడంలో ఎక్కువ ఫలితం ఎందుకు వస్తుంది రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఫలితం ఎందుకు వస్తలేదు ఆలోచించండి ఈరోజు బ్లాగ్లో హైలైట్ ఏంటంటే ఢిల్లీ దర్శనం చేద్దామని చెప్పి వచ్చినాం మనం ఢిల్లీలో బెన్లీ షోరూమ్ దర్శనం చేసినాం ఢిల్లీ ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలుసా మన హైదరాబాద్లో కూడా మనం ఇంత ట్రాఫిక్ చూడం బేసిక్గా ఒక చూడండి పైన నాకు తెలిసి అక్కడ ఏదో అయింది దానికోసం ఇదంతా జామ్ ఉంది దాని ముందు వెహికల్స్ అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఇక్కడనే ఘోరం ఆగిందండి ఇడు చూడు ఇడు చూడు అయ్యా అరే ఆగురా అరే ఆగురా అరే ఆగురా ఒరే ఈ షుగర్ పేషెంటు అరే అరే రైడర్ రే ఆగురా నాయన మీకందరికీ షుగర్ వచ్చిందా ఏంటరే ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ 102 రూపీస్ ఉంది పెట్రోల్ పవర్ అది 96 సేమ్ అదే రేట్ ఉంది బస్ ప్రతి ఒక్క చోట ఫ్యూయల్ బయట పోస్తారు ప్రతి ఒక్క చోట భయ్యా బిల్ నికాలో భయ్యా భయ్యా జాన్ దో క్యావా క్యావా గడ్డి సైడ్ తో అభీ కదీ ఖతమ్ హో గయీ ఉంది గడ్డి ఏక్ జ లక్కే అత్రే అరే జానే దో మత్ మారో భయ్యా భయ్యా జానే దో భయ్యా అరే రే 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 అరే రే భయ్యా రే 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 ఇక్కడ గడ్డపార తీసుకొచ్చాను గడ్డపార తీసుకొస్తాను చాలా మంది వచ్చిర్లే వెనకాలకెళ్ళి కార్లు వచ్చారు అందుకే వెళ్ళిపోతున్నాడు లేకుంటే ఆగుతుండే వాడు గడ్డపార తీసుకొచ్చి వాడు ఇంట్లో గుచ్చిండు అమ్మా ఇంకోటి ఇంకో రైడర్ ఉన్నాడు ఆర్యన్ చేయి చూపించిండు ఆయన సామాన్లు చూడండి ఒకసారి ఆ బండి పైన దగ్గర దగ్గర ఒక ఇల్లు షిఫ్ట్ అయితే నేనైతే సామాన్లు ఉంటాయండి అంబాలా కెంట్ అంబాలా క్యాంట్ అంటే ఇది అంబాలా సిటీ సో అంబాలా రీచ్ అయిపోయినాం అండ్ పొద్దున్న నుంచి ఇప్పుడాక 453 కిలోమీటర్స్ వచ్చినాం చండీగఢ్ స్ట్రేట్ లుధియానా స్ట్రేట్ మేబీ చండీగఢ్ ఇడికెళ్ళి ఒక 60 or 70 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్రైట్ సో మనకి షిమ్లా ఇంకా 136 కిలోమీటర్స్ ఉంది కాకపోతే 3 hours 30 minutes పడుతుంది వెళ్ళడానికి ఆకలి అవుతుంది 11:30 అవుతుంది టైం 11:15 తిందాం కొంచెం తినేసి డిసైడ్ చేసాం ఆగాల వెళ్ళాలా ఆల్రైట్ సో రాత్రి 12:30 అవుతుంది అండ్ మనం ఆల్మోస్ట్ చండీగఢ్కి దగ్గర దగ్గర ఉన్నాం చండీగఢ్ అవుట్స్కట్స్ ఉన్నాం అండ్ షిమ్లా ఇక్కడ నుంచి 135 కిలోమీటర్స్ మాత్రమే ఉంది
సో నాకేమనిపించింది అంటే లైక్ డే టైంలో నడిపేయడం కంటే నైట్ టైం నడిపేయడం బాగుంది. ఢిల్లీ నుంచి ఎంజాయ్ చేసినాం, రైడ్ని ఎంజాయ్ చేసినాం ఫస్ట్లీ. అండ్ రేపు ఇక్కడ నుంచి షిమ్లా వెళ్దాం. సో హైవే పైన ఒక హోటల్ ఫైండ్ అవుట్ చేసినాం. చాలా టైం పట్టింది ఈ హోటల్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా. చాలా హోటల్స్లో ఆగి ఎంక్వైరీ చేసి ప్రైస్ అది కనుక్కొని ఫైనల్గా మనకి ఒక మంచి హోటల్ దొరికింది. చూడండి, నిన్నటి దానికంటే కూడా మంచిగా ఉంది, ఆగ్రా దానికంటే చాలా మంచిగా ఉంది. సో రెస్ట్ తీసుకుందాం, రెస్ట్ తీసుకొని రేపు ఫ్రెష్ బ్లాగ్లో కలుసుకుందాం. రేపటి నుంచి మన రైడ్ మౌంటైన్స్లో ఉండబోతుంది. ఇప్పటిదాకా ఫ్లాట్ 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 నడిపించి విసుగు వచ్చేసింది. నాకు తెలిసి చూసి చూసి మీకు కూడా విసుగు వచ్చి ఉంటుంది, ఎంతసేపు అదే రోడ్డు ఎంతసేపు అదే వ్యూ అని చెప్పి. కానీ రేపటి నుంచి వ్యూ అంతా మారిపోతుంది. సో తెలిసి అది ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సపోర్ట్ చూపెట్టండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.